వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలోని టీడీపీ నాయకులను బుధవారం తెల్లవారుజామున నుండే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నగర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులను అరెస్ట్ చేశారు. అన్ని నియోజకవర్గాలు టీడీపీ నాయకులను తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంటికి వచ్చి తలుపులు వేస్తారు. నిన్న వాళ్ళు వచ్చేటప్పుడు ఆడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఏ గడుతులు వేస్తున్నారు? ఒక్కొక్కరు ఆపకూడదా సార్? ఇంటి మీదకి వచ్చి కొట్టారు, ఆడికి వచ్చి కొట్టారు, ఏడుకు వచ్చి కొట్టారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇది ఇంటి కడుకు తలుపులు వేస్తున్నారు. అంటే మాకు ప్రశాంతంగా ఉండేది కూడా లేదా? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బంద్కి ఈ విధంగా చేస్తుంటే ఆయన తిరగల్లే రోడ్ల ఆయనకి ఈరోజు మేము ఇచ్చుంటే ఈరోజు మిమ్మల్ని గౌరవించి 3 గంటల నుంచి వచ్చి ఎక్కుతూ ఉన్నారు. అందరికి నమస్కారం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యాలయాలపై ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం ప్రతి దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ స్టూడెంట్స్ విభాగమో ఏదో కానీ వాళ్ళు కనీసం మనిషిల్లాగానే కనిపించలే. రౌడీలు, గాంజాయి తాగేసి ఉన్నారు. అటువంటి పిల్లల చేత ఆఫీసుల దగ్గర వచ్చి ధర్నాలు చేయడం, రాళ్ళేయడం, ఇది చరిత్రలో ఎప్పుడు జరగలే. ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని తన చేష్టల ద్వారా తెలియచేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మంత్రులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కావచ్చు, ఈరోజు చేసిన పని ఎవరు బహుశా ఎవరు చేయరు రాజకీయాల్లో. ఎవరో ఒక వ్యక్తి ఏమైనా మాట్లాడింది తప్పు ఏమైనా మాట్లాడితే ఆ వ్యక్తిని పైన ఆవేశంగానూ పోవడం మనం అందరం చూసాం. ఈరోజు మీ టీవీల ముందు నేను అరుపులు కేకలు చెప్పడానికి కాదు వచ్చింది, ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏం జరిగింది, ఎందుకు ఇట జరిగింది? ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి స్కూల్ పిల్లల దాకా. చిన్నప్పుడు మేము బొంకులో మామిడి పండ్లు, జాంకాయలు కొనుక్కుంటున్నాం స్కూల్ చదువుకునేప్పుడు. ఈరోజు అది కాదు, డ్రగ్స్, గంజాయి మీ పిల్లలకి దొరుకుతుంది. కంటైనర్లు, కంటైనర్లు చరిత్రలో అమెరికా లాంటి దేశంలో కానీ కంటైనర్లు పట్టుకోలేదు ఎప్పుడు హెరాయిన్. ఈరోజు మన రాష్ట్రంలో కంటైనర్, డబ్బు ఎంత అనేది కాదు, దాని విలువ మనకు కావాల్సింది. ఎంతమంది బిడ్డల భవిష్యత్తు ఈరోజు ఆడబిడ్డలు బయటికి పోయి మళ్ళా ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సుధాకర్ రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వింజమూరులోని గ్రామ సర్వే నెంబర్ 540/1లో 4 ఎకరాల 59 సెంట్లు మరియు 540/2లో 4 ఎకరాల 53 సెంట్ల ప్రభుత్వ భూమికి మలినేని కాంతమ్మ భర్త పెంచలయ్యకు ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలకు జాయింట్ కలెక్టర్ వారు రద్దుపరిచి ఉన్నందున సదరు భూమిని స్వాధీనపరుచుకుని ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎడల శిక్షార్హులని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ సుధాకర్ రావు తెలిపారు. సదరు భూమిని క్రయా విక్రయాలను నిషేధించడమైందని తహసీల్దార్ తెలిపారు. అవి సక్రమంగా పొందిన పట్టదారు పాస్ పుస్తకాలు కాదు, సెటిల్మెంట్ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వులు కూడా సరైనది కాదు, కాబట్టి అవి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంటు. కాబట్టి ఆ భూమిని ఆ పట్టదారు పాస్ పుస్తకాలు శ్రీమతి మల్లేని కాంతమ్మకి ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలను రద్దుపరచు, ఆ భూమిని స్వాధీనపరచుకొని పీఓబీలో నమోదు చేయవలసిందిగా గౌరవ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఆ ఉత్తర్వులకి అనుసరించి వింజమూరు గ్రామ సర్వే నెంబర్ 541/2 9 ఎకరాల 12 సెంట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనపరచుకొని
అందులో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయటమైంది. ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమించిన ఎడల శిక్షార్థనే బోర్డు కూడా ఏర్పాటు చేసి దీని మీద ఏ విధమైన క్రయ విక్రయాలు జరపరాదని సబ్ రిజిస్ట్రార్ వింజమూరు సబ్ రిజిస్ట్రార్ కూడా లేఖ రాయటం కూడా జరిగింది. కాబట్టి వింజమూరు గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకోవాల్సింది. దయచేసి ఎవరు కూడా 540-1, 540-2లో ఏ విధమైన క్రయ విక్రయాలు జరపరాదు. అది ప్రభుత్వ భూమి, ఒకవేళ ఏదైనా క్రయ విక్రయాలు జరిపినా వారే నష్టపోతారని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాము. దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం రిజర్వ్ చేసుంచి పిఓబి అంటే ప్రొటెక్టెడ్ ఆర్డర్ బుక్లో నమోదు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని వింజమూరు మండల ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆ భూమి మీద ఏ విధమైన క్రయ విక్రయాలు జరిపినా వారే నష్టపోతారు, అది ప్రభుత్వ భూమి అయి ఉన్నది. కాబట్టి విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలని చెప్పి వింజమూరు మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రశాంతంగా ఉన్న రేణిగుంట మండలంలోని ప్రజలను టీడీపీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎంపీపీ అత్తురు హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. రేణిగుంటలో మంగళవారం టీడీపీ వైకాపాల నిరసన ర్యాలీ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పట్టాభికే లేదని అమర్యాదగా మాట్లాడుతున్నాడని తెలిపారు. మహిళలు అని కూడా చూడకుండా వారిపై దాడి చేయడం దారుణమన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డిపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఆడోళ్ళ ముందు పెడుకునే కొత్త ఎమ్మెల్యేరా ఏమన్నా ఏమాడతా ఎప్పుడైనా ఉందమ్మా ఈ రకంగా తల్లి అమ్మా అమ్మా ఇప్పుడు నన్నేమో బొమ్మంటాండో వాళ్ళెవరు కూర్చోబెట్టి మారుతున్నాం ఏందని మాట్లాడలేదు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 450 లీటర్ల నాటు సారాయిని కొవ్వూరు డిఎస్పీ శ్రీ బి శ్రీనాథ్ గారు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తాడేపల్లి గూడెం రూరల్ సీఏ రవికుమార్ గారు, నల్లజర్ల ఎస్ఐ అవినాష్లు ధ్వంసం చేశారు. నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న 42 కేసులు నమోదైనట్లు వారు తెలిపారు. తిరుమల తిరుపతిలో భారీ అనకొండ బయటపడింది. తిరుమలలోని అతిథి గృహం పక్కన ఉన్న తుప్పలను క్లీన్ చేస్తుండగా అనకొండ కనిపించింది. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించి అనకొండను అక్కడి నుంచి తరలించారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో మరిపెల్లిగూడెంలో జరిగిన ధూమ్ ధామ్ సభలో ఈటల రాజేందర్కు మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ వాటిని తగ్గించి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తావో చెప్పాలని హరీష్ రావు అన్నారు.
వేల కోట్ల ఆస్తులను అమ్మిన బీజేపీకి ఓట్లు వేయాలా? సంక్షేమ పథకంలో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఓట్లు వేస్తారా? మీరే తెలుసుకోండి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలన్నాడా? కమలాపూర్ లో పిల్లలు చదువుకోవడానికి డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ కావాలని అడిగిందా? దేనికోసం రాజేందర్ గారు రాజీనామా చేశారు? ఆయన స్వార్థం కోసం చేశారు. తాను అంటించుకున్న బురదను మనందరికీ అంటించి తాను బాగుపడాలని చెప్పి రాజీనామా చేసింది తప్ప ఈ ఉప్పల్ ప్రజల కోసమో ఈ కమలాపూర్ ప్రజల కోసమో రాజేందర్ గారు రాజీనామా చేయలేదు. ఆదివాసుల హక్కుల కోసం భూమి నీరు అడవిపైన హక్కులు కావాలని నైజం ప్రభుత్వంతో నాడు విరోచితంగా పోరాడిన కుమ్రంభీం ఆదివాసుల ఆరాధ్య దైవమని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కోమలక్ష్మి అన్నారు. కుమ్రంభీం 81వ వర్ధంతిని ప్రభుత్వం నిర్వహిస్తున్నందున అక్కడి సౌకర్యాలను ఆయా శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్ధంతి సభకు వచ్చే ప్రజలకు తాగునీరు, భోజనం, ఇతర అన్ని సౌకర్యాలు అందించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ముందుగా జోడేఘట్ను సందర్శించి కుమ్రంభీం విగ్రహానికి సమాధి వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు వర్ధంతి కమిటీ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. అలాగే ఫోర్ వీలర్స్కి ఒక పార్కింగ్, సో అట్లా పెట్టడం అది జరిగింది. థ్యాంక్ యూ. జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వంటి కుమ్రంభీం, కుమ్రంభీం జిల్లాలో మరి జోడేఘాట్లో ఆయన ఇక్కడే ఆయన పోరాటం చేసి జోడేఘాట్లో మరి చనిపోవడం జరిగింది. పోరాటంలో 81వ వర్ధంతి సందర్భంగా మరి రేపు మా జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కూడా మరి కలెక్టర్ గారు, పిఓ గారు, మరి ఎమ్మెల్యే గారు, మన రేపు మినిస్టర్ గారు అందరు కూడా రేపు వస్తున్నారు. అందరూ ఈరోజు నిన్న ఒక 3 రోజుల నుంచి దాదాపు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా మనం ఐటీడీఏ నుంచి మరి పిఓ గారు మరి అధికారులందరూ కూడా పెట్టే ఇక్కడ 3 రోజుల నుంచి మరి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున మరి 20-25 వేల మంది సభకు వర్ధంతి సభకు హాజరవుతారు. మరి దాంట్లో భాగంగా ఏదైతే మన గతంలో 2 సంవత్సరాలుగా కరోనా ఉండటంలో మరి అంతమంది రాకున్నా కూడా దాదాపు ఒక 10-15 వేల మంది రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా కొంచెం కరోనా వలన కొద్దిగా లేటు ఇక్కడ కార్యక్రమాలు కూడా మరి చేయడానికి కొద్దిగా తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా మరి ఈ సంవత్సరం కూడా వర్ధంతి సభ జరుపుకోవడానికి మరి రేపు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి మన జిల్లాతో పాటు మన 4 జిల్లా ఉమ్మడి జిల్లాలో 4 జిల్లాలతో పాటు మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మరి చాలా మంది మరి అందరూ కూడా ఆదివాసులు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదివాసులలో మరి ఆధార్ మా ఒక కుమ్రంభీం అంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన పోరాటం చేసి మరి ఈరోజు మాకు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి మరి అందరి కోసం ఈరోజు ఆయన ప్రాణాలు అర్పించారు. మరి ఆయన కోసం ప్రతి ఒక్కరు కూడా రేపు నివాళులు అర్పించడానికి మరి ఇక్కడికి జోడేఘాట్లో రావడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిఓ గారు, ఐటీడీఏ నుంచి పెట్టినటువంటి అధికారులందరూ కూడా మరి ఇక్కడ ఉండి వాళ్ళకు భోజన కార్యక్రమం కానీ వాళ్ళకు వచ్చిన వాళ్ళకి అందరు కూడా మరి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి వర్ధంతి సభ వర్ధంతి అయిపోయిన తర్వాత మరి భోజనాలు చేసి మరి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పిఓ గారు, కలెక్టర్ గారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ డెవలప్మెంట్ అంటే మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు మరి ఇక్కడ జోడేఘాట్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు మరి 25 కోట్లతోనే మన ట్రైబల్ మ్యూజియంకి ఇవ్వడం జరిగింది. మరి నిలువెత్తిన మన కుమ్రంభీం విగ్రహం, కాంచ విగ్రహం పెట్టడం జరిగింది. ఈ మ్యూజియంకి ఇంకా కూడా డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఇంకా కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవడానికి దాదాపు పార్కు కానీ తర్వాత వచ్చిన వాళ్ళకు క్యాంటీన్స్ కానీ రిసార్ట్స్ వల్ల మంచి ఒక మన అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇక్కడ ఊరు వాళ్ళకు కూడా కట్టడం జరుగుతుంది. మరి ఇంకోటి ఏమంటే వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఉండడానికి కానీ మరి తర్వాత అన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి మరి దాదాపు ఇంకొక 2-2.5 కోట్ల 3 కోట్ల వరకు మరి ప్రపోజల్స్ కూడా మేము తయారు చేయడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి మేము బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ నడుం బిగించాలని శ్రీకాళహస్తి శక్తి మహిళా పోలీస్ ఇన్ఛార్జి శారద అన్నారు. న్యాయవాద వారోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి శక్తి మహిళా పోలీస్ శారద మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ నడుం బిగించాలన్నారు. చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని, ఏ సమస్య ఉన్నా 100కు కాల్ చేస్తే ఉచిత న్యాయ సలహాలు ఇస్తారన్నారు. దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆలయంలోని ఉంజల్ మండపం వద్ద సోమస్కందమూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవ మూర్తిని వివిధ రకాల ఆభరణాలతో పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో ఊరేగుతూ కోట మండపం వద్ద స్వామివారిని ఉయ్యాల కొలువు తీర్చి, స్వామి ఎదురుగా అమ్మవారిని ఉయ్యాల కొలువు తీర్చి వేదిక మీద ఆలయ వేద పండితులు వేద పారాయణం మంత్రపుష్పం పట్టించి ప్రత్యేక పూజలు చేశారు.
కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని శ్రీ నందీశ్వర స్వామికి త్రయోదశి సందర్భంగా విశేష అర్చనలను దేవస్థాన సేవక ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశశాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా జనులకు ఆయు ఆరోగ్యాలు కలిగి ఉండాలని, దేశంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అర్చక స్వాములు, వేద పండితులు సంకల్పాన్ని చెప్పడం జరిగిందని ఆలయం నిర్వాహకులు తెలిపారు. స్వామి నువ్వు ఎట్ట కూర్చున్నాడు స్వామి? ఏంది ఏంది ఇంతకి లైవ్? హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు యువతులు సుష్మా, సుచి, ఒలి, అనుకృతి, శృతిలు 5 రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి విహారయాత్రకెళ్లారు. 2 రోజుల నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అకస్మాత్తుగా వరదలు రావడంతో వీరు వసతి ఉంటున్న హోటల్ లెమన్ ట్రీలోకి 2 అంతస్తుల వరకు నీళ్లు చేరడంతో అక్కడి ప్రభుత్వం సహాయం కోసం ఎదురుచూశారు. ఫలితం లేకపోవడంతో ట్విట్టర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమస్యను బాధితురాలి తల్లిదండ్రులకు బీజేపీ నాయకులు ఆర్కే శ్రీనుకు తెలుపగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వెంటనే స్పందించిన కిషన్ రెడ్డి అక్కడి అధికారులతో మాట్లాడి సహాయం అందించి వారిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. నమస్కారం అండి. ఇవాళ మన మా ఇంట్లో ఈ ఆర్కే నగర్ ఇంట్లో సుష్మా అని తను తనతో పాటు ఇంకో 5 మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఉత్తరాఖండ్ ట్రిప్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఫ్లెట్స్ వలన వాళ్ళంతా ఫ్లెట్స్లో చిక్కుకొని ఇవాళ వార్నింగ్ వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేయడం జరిగింది. తెలియజేస్తే ఇమ్మీడియట్ వాళ్ళు పొద్దున్న 7:30కి నాకు కాల్ చేసి ఇట్లా మా పాప ఈ విధంగా అక్కడ ప్రాబ్లంలో ఉన్నదండి, మీరు హెల్ప్ చేయాలని మాకు కాల్ చేస్తే నేను ఇమ్మీడియట్ మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి హనుమంత్ అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఈ విధంగా ప్రాబ్లంలు ఉందన్నా, దీన్ని ఒకటి మన గవర్నమెంటే ఒకటి సేవ్ చేయగలుగుతుంది, అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా వాళ్ళ చేతులు లేపారంట, మేమేం చేయలేము, మీరు ఇక్కడనే ఉండాలి, మేమేం హెల్ప్ చేయలేము అన్న పద్ధతిలో మాట్లాడితే అన్నకి చెప్పాగానే హనుమంత్ అన్నకి చెప్పాగానే నేను ఇమ్మీడియట్ ఇప్పుడే మాట్లాడతాను అని చెప్పి అక్కడ ఉన్న డిజాస్టర్ కమిషనర్ మన జార్ఖండ్ డిజాస్టర్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. అలాగే మన సీఎం పిఆర్ఓ శ్రావణ్ రెడ్డి గారితో మాట్లాడి ఇమ్మీడియట్ అప్పటిదప్పుడు మేము టేక్ కేర్ చేస్తాము, ఇందులో ఎలాంటి ప్రాబ్లం ఫీల్ కావద్దని చెప్పండి అని హనుమంతన్న కూడా ఆ పాప ఎక్కడనైతే అక్కడ చిక్కుకుందో ఆమెతో కూడా డైరెక్ట్ మాట్లాడి ఏం లేదమ్మా నేను ఆల్రెడీ ఇక్కడ అక్కడ గవర్నమెంట్ కూడా మాట్లాడినాం, ఇక్కడ సీఎం కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, వాళ్ళు కూడా టేక్ కేర్ చేస్తారు, మీరేం ఎలాంటి ప్రాబ్లం పడవద్దు, మేము 100% మిమ్మల్ని సేఫ్ తీసుకొస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చి మరీ ఇమ్మీడియట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా హనుమంత్ అన్న పొద్దున మాట్లాడి మీ పాపతో మేము మాట్లాడినాం అమ్మా, ఆమె ధైర్యం చెప్పినాము, ఎలాంటి ఇబ్బంది లేదు, పాపను మేము సేఫ్గా తీసుకొస్తాం, తెలంగాణ గవర్నమెంట్ సేఫ్గా తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో లేబర్ డిపార్ట్మెంట్లో విద్యుత్ ప్యానెల్ బోర్డులో మంటలు వ్యాపించగా వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో చేరుకున్న ఫైర్ సిబ్బంది విద్యుత్ ప్యానెల్ బోర్డులో వ్యాపించిన మంటలు పూర్తిగా అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పడంతో రోగులు, వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. పేషెంట్స్ అడ్మిన్ బ్లాక్కు దీనికి దూరం చాలా దూరం
స్మోక్ ఎక్కడ స్ప్రెడ్ కావడం అని అంటే పైదారుకు స్మోక్ వచ్చింది అని సిగ్నల్తో స్మోక్ డక్ట్ ఇక్కడే ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ కేబుల్స్ అన్నీ రన్ అవుతుంది స్మోక్ ఎక్కడో ట్రావెల్ బయటకి వస్తుంది ఫైర్ అయితే ఫైర్ అయింది బట్ స్మోక్ బయటకి ఇటు ఎక్కడ స్ప్రెడ్ కాదు డక్ట్లో ఎక్కడ ఉందో అక్కడ ఫైవ్ వరకు స్మోక్ ఖచ్చితంగా ట్రావెల్ అవుతుంది ఈ ప్రభావం బాధితుల మీద ఏమైనా పడ్డారు తర్వాత బయటకు వచ్చారు కదా లేదు లేదు అంటే ప్యానిక్ అయ్యి ఉంటుంది బట్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే